जय तेलंगाना, जोहार वायसार। प्रोद्दु नुंची माकु संगी भावं पलकिना इंतमंदी प्रजलकु पेरु पेरुना प्रति अक्ककु प्रति चेल्लिकी प्रति अम्मकु प्रति अन्नकु प्रति तम्मुडिकी वायसार बिड्ड मी वायस शर्मिल शिरसु वंचि చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఒక్కసారి ఒకే ఒకసారి వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన బ్రతుకులు ఎలా ఉన్నాయో గుర్తు చేస్తా. వైఎస్ఆర్ గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 5 ఏళ్లలో 64 లక్షల మందిని రుణమాఫీ చేశాడు. 64 లక్షల రైతులను రుణ విముక్తుల్ని చేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు. ఉచిత విద్యుత్ ఇవ్వాలని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు. రైతులు మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి ప్రతి మహిళ తన అక్క తన చెల్లి అని తన కాళ్ళ మీద తను నిలబడి గర్వంగా తలెత్తుకోవాలని అనుకున్నాడు వైఎస్ఆర్ గారు. పేదింటి బిడ్డలు గొప్ప చదువులు చదువుకుంటేనే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయని, ఆ బిడ్డలకు మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పిస్తే మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు. పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఏమిటి పరిస్థితి అని ప్రపంచంలో ఏ నాయకుడు పేదవాడి గురించి ఆలోచన చేయలేదు. కానీ ఒక వైఎస్ఆర్ గారు ఆలోచన చేశాడు. పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఆ కుటుంబం మొత్తం అప్పులు పాలైపోతుంది కదా అని పేదవాడికి ఉచితంగానే వైద్యం అందించాలని, అది కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలని ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే ఎంతమంది లక్షల మంది మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం ఉచితంగానే పొందిన రోజులు. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకే పేదవాడి ఇంటి ముందు అంబులెన్స్ వచ్చి నిలబడాలని ఆలోచన చేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 5 ఏళ్లలో దేశం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వము 45 లక్షల ఇళ్ళు పేదల కోసం కడితే వైఎస్ఆర్ గారు అది అతిక్రమించాలని 46 లక్షల ఇళ్ళు కట్టి చూపించాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా ఒక్క రూపాయి కూడా ఒక పన్ను కానీ ఒక ఛార్జీ కానీ పెంచకుండానే అన్ని సంక్షేమ కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాలు 3 సార్లు 2004లో 2006లో 2008లో 3 సార్లు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల కొద్ది ఉద్యోగాలను భర్తీ చేశాడు. 2008లో అయితే ఒకేసారి జంబో డిఎస్సి అని 58,000 ప్రభుత్వ ఉద్యోగాలను నింపిన మహానాయకుడు వైఎస్ఆర్ గారు. ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో దాదాపు 11 లక్షల ఉద్యోగాలు సృష్టించిన మహానేత వైఎస్ఆర్ గారు. కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించాలని ఎంతమంది అడిగితే అంతమందికి లోన్లు ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు. ఇలా ప్రతి వర్గం గురించి ఆలోచన చేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విద్యార్థి నాకు చదువు కోసం డబ్బు లేదు అని ఆత్మహత్య చేసుకోలేదు, ఏ నిరుద్యోగి నాకు ఉద్యోగం లేదు అని ఆత్మహత్య చేసుకోలేదు. అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచించాల్సింది, అది కదా ఒక ముఖ్యమంత్రి పనితనం అంటే. మరి ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి, పేదల గురించి, ప్రజల గురించి, నిరుద్యోగుల గురించి ఆలోచన చేస్తున్నాడా? ఈయన ఆలోచన చేస్తే 100ల కొద్ది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటారా? కేసీఆర్ గారు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈరోజు మన రాష్ట్రంలో నిరుద్యోగం అన్నది 7ఇంతలు పెరిగింది. కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్
రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు కేసీఆర్ గారు. 3 లక్షల మంది రైతులకు చేశాడు, ఇంకా 36 లక్షల మంది రైతులు మాకు రుణమాఫీ ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. పాపం వాళ్ళ రుణం మాఫీ కాక బ్యాంకులలో వడ్డీకి మిత్తి పెరిగిపోయి పాపం ఆ మిత్తి కట్టలేక ఇక బ్యాంకులో రుణం ఉంది కదా అని పాపం బ్యాంకు ఇంకా కొత్త రుణం ఇవ్వకపోతే పాపం బయటనే రుణం తెచ్చుకొని మళ్ళా మిత్తి మీద మిత్తి కట్టుకుంటూ రైతులంతా అప్పులు పాలైపోయారు. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందా? మీ పిల్లలు ఉచితంగానే పెద్ద చదువులు చదువుకుంటున్నారా? లేదు. ఇప్పుడు ఇచ్చేది 35,000 ఇస్తున్నాడు కేసీఆర్ గారు. అది కూడా ఎప్పుడు ఇస్తాడో తెలియదు, అది కూడా ఇస్తాడో ఇవ్వడో కూడా తెలియదు. ఆరోగ్యశ్రీ బాగుందా? కరోనా లాంటి పాండమిక్ వస్తే దాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాడా కేసీఆర్ గారు? కనీసం టెస్టింగ్ అన్నా చేశాడా కేసీఆర్ గారు? ఏదైనా చేశాడా పాపం పేదల కోసం? ఆయనేమో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకున్నాడు, పేదలనేమో గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళమన్నాడు. ఎంత అడిగినా కూడా కరోనాను కోవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చలేదు కేసీఆర్ గారు. ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా? ఇందుకేనా ముఖ్యమంత్రిని ఎందుకుంది? ఇందుకేనా కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసుకుంది? ఇందుకేనా తెలంగాణను తెచ్చుకుంది? ఇదేనా బంగారు తెలంగాణ? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.